గుంటూరు కోల్కతా జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు హల్చల్ చేశారు రన్నింగ్ లో ఉన్న కంటైనర్ లోని ఫోన్లు మాయం చేశారు ఆలస్యంగా విషయం గుర్తించిన లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు గుంటూరు జాతీయ రహదారిపై సెల్ ఫోన్ లోడుతో ఉన్న కంటైనర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు ముందస్తుగా పక్కాగా రెక్కి నిర్వహించి మరి కంటైనర్ లో ఉన్న ఫోన్లు దొంగిలించారని పోలీసులు అనుమానిస్తున్నారు మొబైల్ లోడ్తో వెళుతున్న కంటైనర్ రన్నింగ్లో ఉండగానే దోపిడి దొంగలు కంటైనర్లకు చొరబడి సెల్ఫోన్లను అపహరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు జాతీయ రహదారి వెంట గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఈ ఘటన జరిగింది వెనుక ఉన్న కంటైనర్ డోర్లు తెరిచి ఉండడంతో ఇతర వాహనదారులు గుర్తించి కంటైనర్ డ్రైవర్ను అప్రమత్తం చేశారు దీంతో చోరీ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది పోలీసులకు సమాచారం అందడంతో దోపిడీకి గురైన కంటైనర్ను ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా పరిశీలించారు కంటైనర్ నెల్లూరు జిల్లా శ్రీ సిటీ నుంచి కోల్కతాకు సెల్ ఫోన్ లోడుతో వెళుతుండగా ఘటన జరిగింది నడుస్తున్న వాహనాల్లో చోరీలకు పాల్పడడం వెనుక మధ్యప్రదేశ్ తమిళనాడుకు చెందిన గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు దోపిడికి గురైన సెల్ ఫోన్ల విలువ ఆ కంపెనీ ఇన్వాయిస్ ఆధారంగా డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు దుండగులు కంటైనర్లోకి ప్రవేశించి బాక్సుల్లో ఉన్న సెల్ఫోన్లను గోని సంచుల్లోకి సర్దుకుని మరీ చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు హైవేలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఫుటేజ్ పరిశీలించి సాధ్యమైనంత తొందరలోనే ఈ కేసును ఛేదిస్తామని చెబుతున్నారు పోలీసులు కంటైనర్లో ఉన్న ఫోన్లు చోరీ చేసిన ఘటనపై ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు